టర్కీలోని అంకారా అనే సిటీలో ఒక చిన్న రెస్టారెంట్ వచ్చాను. ఈ రెస్టారెంట్లో చేసేది ఏంటంటే డైరెక్ట్గా RAS రీసెట్లకి అక్వాకల్చర్ సిస్టంలో రకరకాలైనటువంటి చేపల్ని పెంచడం, నీవు ఎన్నుకున్న చేపలు అప్పటికప్పుడే మీకు ఫుడ్గా తయారు చేసే, ఇందులో ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి చేపలు కూడా మనం చూస్తున్నాం. ఇది సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు వచ్చిన చేప అయితే మనం ఏ చేపనైతే చూస్ చేసుకుంటామో ఆ చేపని అప్పటికప్పుడే మనం కావలసిన విధంగా వండి వడ్డించడం ఈ హోటల్ యొక్క ప్రత్యేకత. కింద మనం రీసెట్లపై అక్వాకల్చర్ సిస్టమ్ చూస్తున్నాం, అలాగే పైనేమో రెస్టారెంట్. ఈ చేప పేరేంటి అనేది నాకు తెలియదు, కానీ చాలా అద్భుతమైనటువంటి చేపలు. ఇవే కాకుండా ఇంకా రకరకాల చేపలు. ఈ సింపుల్గా సిస్టమ్ ఫిల్ట్రేషన్ అంతా కూడా ఎంతలు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత లేయర్ సైజ్ మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క లేయర్ని లోంచి ఇంకొక లేయర్లోకి వాటర్ వచ్చేలా పెట్టుకున్నాడు. ఫస్ట్ సాలిడ్స్ రిమూవ్ చేయడానికి, అలాగే మన అమోనియా రిమూవ్ చేయడానికి ఫిల్ట్రేషన్ సిస్టమ్ అంతా కూడా వేరే చోట పెట్టి అక్కడి నుంచి సిస్టమ్ రన్ చేస్తూ ఇవన్నీ కూడా ఫిష్ బై ప్రొడక్ట్. మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి హోటల్ పైన ఉన్నదంతా కూడా రెస్టారెంట్. జస్ట్ ఇప్పుడే అందులోకి వెళ్ళి భోజనం చేసి వచ్చాం. ఇంకా చెప్పాలంటే చాలా పెద్దదిగానే చెప్పుకోవాలి రెస్టారెంట్. ఇది ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఒక న్యాచురల్ సిస్టంలో పెంచినటువంటి వాటితో చేస్తున్నటువంటి ఒక రెస్టారెంట్. ఇది మనం పైన చూడొచ్చు, అది 3 అంతస్తులు చక్కగా రౌండ్గా తయారు చేశాడు. దాంట్లో పైన మనకి ఇది రెస్టారెంట్ అనే విషయం కనిపిస్తుంది. అంటే దూరం నుంచి మనం కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయినా అదేవిధంగా రెస్టారెంట్ లోపల ఫుడ్ తింటున్నటువంటి వ్యక్తులను కూడా మనం గమనించవచ్చు. ఓకే, ఓవరాల్గా మనం సిస్టమ్ని చూసినప్పుడు ఏంటంటే ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఉంది. ఇందులోంచే ఇప్పుడు మనం ఆ చేపల్ని చూసాం. అంటే RAS అనగానే ఇలాగే చేయాలి, ట్యాంకు నిర్మాణం ఇలాగే ఉండాలి, లేదంటే ఈ రకంగానే పెంచాలి, ఈ రూల్స్ అన్నీ కరెక్ట్ కాదు. బేసిక్ రూల్స్ ఏంటంటే ఇందులో మనకు అనేది కంపల్సరీ సాలిడ్ వేస్ట్, అంటే మలినాలను బయటకు తీయటం, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అంటే అమోనియాను బయటకు తీయటం, దాంతోపాటు వాటర్ స్టెరిలైజ్ చేయటం, ఇవి బేసిక్ థింగ్స్. దీని తర్వాత మనకి నచ్చిన విధంగా అంటే ఇక్కడ ఇతను ఏంటంటే కమర్షియల్గా చేపను పెంచడం అనేదానికన్నా కూడా పెంచిన చేపని లైవ్లో కస్టమర్కి అందిస్తూ అధిక ఆదాయాన్ని పొందటం ఇతని మార్గం కాబట్టి ఇతను దీనికి కావాల్సిన విధంగా డిజైన్ చేస్తున్నాడు. అలాగే ఫిష్ బై ప్రొడక్ట్స్ అనేక రకాలని ఇతను ప్రొడ్యూస్ చేసి రకరకాలైనటువంటి ప్రొడక్ట్స్ రూపంలో అమ్మటం కూడా చేస్తున్నాడు. థ్యాంక్ యూ మిత్రులారా.